శివసేనకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది రెండు వర్గాలుగా విడిపోయిన ఉద్దవ్ ఠాక్రే సీఎం ఏక్నాథ్ షిండే శిబిరాలు విల్లు బాణం గుర్తును వాడకూడదని తేల్చేసింది ఇరు వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో పార్టీ చిహ్నాన్ని ఏ వర్గానికి కేటాయించకుండా తాత్కాలికంగా స్తంభింపజేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది త్వరలో జరగనున్న తూర్పు అంధేరి ఉప ఎన్నికల్లో ఎవరూ ఈ గుర్తును వాడకూడదని ఆదేశించింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెండోసారి డిఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు వింగ్స్ కన్వెన్షన్ వేదికగా జరిగిన డిఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మరోసారి స్టాలిన్ కే అధ్యక్ష పదవి అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు నేతలు అధ్యక్ష పదవికి ఓకే ఒక నామినేషన్ రావడంతో స్టాలిన్ ఎన్నిక లాంఛనమైంది స్టాలిన్ ఎన్నిక అనంతరం కౌన్సిల్ లో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది తనకున్న ప్రత్యేక అధికారాన్ని బట్టి పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులను నియమించారు స్టాలిన్